ముదిరాజ్ బంధు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. కొరువి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపుగా 129 సంవత్సరాల తర్వాత మన ఆరాధ్య దైవం, మన నాయకుడు, మన జాతి పిత అయినటువంటి కొరివి కృష్ణస్వామి గారి విగ్రహాన్ని ఈరోజు సగర్వంగా మనం ఆవిష్కరించుకుంటున్న ఈ తరుణంలో కొన్ని మన ముదిరాజులకు సంబంధించిన అంశాలు మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నాడు నిజాం ప్రభుత్వంలో అత్యధిక రైతులు, రైతు కూలీలుగా ఉన్నటువంటి అతి పెద్ద, అతి పేదరిక, విద్యకు నోచుకొని ఆర్థికంగా చితికిపోయిన మన ముదిరాజ్ సమాజం, తెలంగాణలో మూలవాసులం మనం. ఈ ప్రాంతం మనది. ఈ ప్రాంతంలో జరిగిన, ఆనాడు నిజాం ప్రభుత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధి ముదిరాజులదే. నాడు కట్టిన చార్మినార్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ప్రతిదీ కూడా ముదిరాజుల రక్తం ఉంది ప్రతిదానిలో. ఈ ప్రాంతంలో తలారి భిక్షపతి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మూలవాసులుగా ఉన్నటువంటి ముదిరాజులు ఆనాడు ఏ పరిస్థితిలో ఉన్నారో అజ్ఞానంతోనే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలోను, బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోను ద్వంద్వ విధాలుగా, రెండు విధాలుగా అంచివేయబడుతూ ఆ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో నేడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, రాష్ట్రంలో ఎన్నో కులాల వాళ్ళు అభివృద్ధి చెందినా, ముదిరాజుల స్థితిగతులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ విషయం గమనించాల్సిందిగా ముదిరాజ్ బంధువులకు తెలుపుతున్నాం. ఇప్పుడు కొరవ కృష్ణస్వామిని ఈరోజు మనం తలుచుకుంటున్నాం.
మిగతా కులాల్లా కాకుండా కేవలం ఒక ముదిరాజ్ కులమే ఎందుకు ఇట్లా వెనకబడి ఉన్నది? ప్రతి ఒక్కరూ మన పట్ల సానుభూతి చెప్తా ఉంటారు. ఈ సానుభూతి మన కడుపు నింపదు. మనం చూస్తూ ఉంటాం మనకు కావలసిన ఇంత పెద్ద జనాభాకు కావలసిన హక్కులు మనకెందుకు లభిస్తలేవు అన్నది మన ముదిరాజులందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్య ఉద్యోగాలు అందకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, గత నాయకులు కావచ్చు, అనంతరామన్ కమిటీ నివేదిక కావచ్చు, ఒక కేవలం ముదిరాజులే కాదు బీసీడీలో ఉన్నటువంటి అనేక కులాలు నలిచివేయబడ్డాయి. సగం బీసీ జనాభా, ఆ సగం బీసీ జనాభాలో సగం ముదిరాజులు ఉన్నారన్న సంగతి మరవద్దు. అంటే ఎంతగా అణచివేయబడ్డానికి కారణమైనటువంటి అనంతరామన్ కమిటీ నివేదికను ఒక పెద్ద తెలంగాణలకు బీసీ రాజ్యాంగంగా పరిగణించడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం, నాయకులను ప్రశ్నిస్తున్నాం, ఇతర కుల సంఘ నాయకులను కూడా అడుగుతున్నాం, ఎందుకు ముదిరాజులు అంటే మీకు ఇంత చిలోకనా? మాకు జ్ఞానం అందకుండా చేసినందుక, ఈరోజు మా దగ్గర విద్య లేనందుక, ఆర్థికంగా లేనందుక, రాజకీయంగా మేము శక్తివంతంగా లేనందుక ఈ సందర్భంగా ముదిరాజులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు ఆనాడు తెలంగాణ అభివృద్ధిలో ఆనాడు ఉన్నటువంటి 10 మంది ప్రధాన నాయకుల్లో మన కొరి కృష్ణస్వామి ఒకరు. చూడండి, చరిత్ర చూడండి, నిజాం ప్రభుత్వం నుంచి చెరవేయడానికి కొరి కృష్ణస్వామి చేసిన సేవలు చూడండి. ఆ తర్వాత స్వతంత్ర హైదరాబాద్ కాకుండా మనం భారతదేశంలో కలవడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ప్రతి ప్రయత్నంలో, ఆ తర్వాత సమైక్య ఆంధ్ర ఏర్పడంలో కావచ్చు, తర్వాత తెలంగాణ ఏర్పాట్లో కావచ్చు, ముదిరాజుల ప్రమేయం లేనిది ఎక్కడ కూడా జరగలేదు. రక్తం ధార పోసింది ముదిరాజులే. కానీ ఈరోజు ముదిరాజుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ప్రేమైన ముదిరాజులారా, ఈరోజు ఇది ఒక రకమైనటువంటి ఐక్య వేదిక. మనలందరినీ ఒక సంఘటితంగా పరచడానికి, చైతన్యం చేయడానికి ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొరి కృష్ణస్వామి సేవా సమితిని అభినందిస్తున్నాను. దయచేసి ఇక నుంచైనా మనం మేల్కొనాలా, మన జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించాలా, మనకు రావాల్సిన ప్రధానమైన హక్కు బీసీడీ నుంచి ఏ మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన తరుణం ఇది. దయచేసి ప్రభుత్వాలు కూడా గుర్తించాలా, బీసీడీ నుంచి ఏ సత్వరమే మార్చి ముదిరాజులలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. మేము ప్రశ్నించడానికి కాదు కాబట్టి ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘాలకు, మన కొరి కృష్ణ సేవా సమితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గజ్వేల్ నుంచి తలారి భిక్షపతన్న గారు, అలాగే జోగిని రవి ముదిరాజు గారు, నరసింహుల ముదిరాజు గారు, సత్య ముదిరాజు గారు, పిట్ల సత్యనారాయణ ముదిరాజు గారు, గణేష్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, మల్లేష్ గారు, ప్రభాకర్ గారు, విష్ణు గారు, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. కాబట్టి ఈరోజు మనము ఒక చరిత్రాత్మకమైన రోజు, గౌరవ రాష్ట్ర ముదిరాజుల చరిత్ర, ముదిరాజుల చరిత్ర చోళులను ఎదుర్కొన్న నుండి మొన్నటి మొన్న తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు అన్ని రంగాలలో ముందుండి సకల జనుల సమ్మె సాగరహారం
ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ కిష్టన లాంటి అమరవీరుల త్యాగంతో నిర్మాణమైనటువంటి తెలంగాణలో భావి భవిత కొరకు మన ముదిరాజుల ఐక్యత కొరకు 45 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజుల ఐక్యత భావి భవిత కార్యాచరణ కోసం ఈరోజు ఇంత మంచి ముదిరాజ్ బంధువులందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఒక సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఆలవలు ఆలవలు ఉంటే శత్రువుకు చులకనగా అనిపిస్తాం కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజులందరూ వచ్చి మీకు మీ ఈ సీట్లలో వేసినటువంటి కుర్చీలలో ఆసీనాలు కావాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం గ్రేటర్ హైదరాబాద్ నాయకులు లాలాపేట్ లల్లు అన్న గారికి వేదికపైకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారితో పాటు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడిగంటి భాస్కర్ గారికి వేదికపైకి రావాలని చెప్తా ఉన్నాం కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ ఇక్కడ వేసినటువంటి కుర్చీల్లో ఆసీనులు కావాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు మన జాతి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో వెనుకబాటు ఉన్నది సోదరులారా ఈ రోజు మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డపైన ఉండదని చెప్పి సమాజానికి అందించి మేలు చేసినావు సమాజానికి
సతీష్ భాయ్ హలో నారాయణకేడ్ నియోజకవర్గం నుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు గుండు మోహన్ అన్న నారాయణకేడ్ ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో 500 మంది రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎర్రల సీనన్న గారికి తెలంగాణ ముదిరాజు సమాజం తరఫున స్వాగతం సుస్వాగతం. ఆగం పాండు ముదిరాజు గారికి స్వాగతం సుస్వాగతం. గజ్వేల్ నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన ముదిరాజు సంఘం సభ్యులు కుమార్ గారికి గణేష్ గారికి వారితో పాటు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన తెలంగాణ గుండెకాయ హైదరాబాద్కు తొలి మేయర్ తెలంగాణ ముదిరాజు బిడ్డ కొరువి కృష్ణస్వామి గారి విగ్రహావిష్కరణకు వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా యొక్క ముదిరాజు బంధువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం సుస్వాగతం. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజు బంధువులందరూ దయచేసి కిందికి పోవాలి. ఎందుకంటే మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి వ్యక్తులకు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజు బంధువులందరూ కిందికి పోవాలి. ఎక్కడ కూర్చోవాలి అక్కడ దూరంగా నిలబడ్డ వాళ్ళు ముందుకు వచ్చి కుర్చీల మీద కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద సేవా సమితి ఇన్ఛార్జీలు మిగతా వాళ్ళు ఎవరున్నా దయచేసి కిందికి పోవాలి. ఫోటోలు అన్నగారు దయచేసి కార్యక్రమానికి సహకరించాలి. ఎవరు ఫోటోలు దిగొద్దు. కార్యక్రమానికి సహకరించాలి అందరూ. కొంతమంది వక్తలు మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సమాజం తెలంగాణ ముదిరాజు సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక కష్ట నష్టాల మీద చాలా మంది వక్తలు మాట్లాడతారు. కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత భోజన కార్యక్రమం గిట్ట ఉంటుంది. కాబట్టి ఇది మన ప్రోగ్రాం మన కార్యక్రమం. కాబట్టి అందరూ సేకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజు బంధువులు అందరూ దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. దిగాలని చెప్పి కోరుతా ఉన్నాం. సంగారెడ్డి దండు అశోక్ గారు జగిత్యాల జిల్లా వారు వేదికపైకి రావాలని చెప్పి వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా సంగారెడ్డి జిల్లా డైనమిక్ లీడర్ పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు 200 వెహికల్తోటి సంగారెడ్డి నుంచి ఈ కార్యక్రమానికి ర్యాలీగా రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముదిరాజు మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మన చైర్మన్ ఎర్రల సీనన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జరగాలి. ముదిరాజులకు మనవి. కొంతమంది వక్తలు మాట్లాడతారు, తర్వాత భోజన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ రావాలి దగ్గరి మన కుర్చీలలో కూర్చోవాలి. అన్నా పాడవాడి ఒకటి అను
సభకు నమస్కారం అండి. దయచేసి చాలాసార్లు ఇంతవరదాకా మేము కుర్చీలో కూర్చుండి అయితే సభకు వచ్చినప్పుడు సభ మర్యాదల్ని కాపాడవలసినటువంటి ప్రతి వారికి ఆ బాధ్యత ఉండాలి. మేము ఇంతవరదాకా కుర్చీలో కూర్చుని చూస్తున్నాం అన్న. ఒక నిమిషం ఆగే. దయచేసి ఒక ఒక్క విషయం గమనిద్దాం. మనం ఎంతో దూరం నుండి ఈ సభ కొరకు ఎందుకు వచ్చినామంటే మాది జైత్యాల జిల్లా. ప్రభంజన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. అంత పెద్ద ప్రభంజన కార్యక్రమాన్ని అందరం మనం సహృదయంతో సక్సెస్ చేసినాం. ఈ సభను సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి అన్న చెప్తుంది ఇదే. మేము అప్పటి నుంచి వింటున్నాం. మేము చాలా బాధపడుతున్నాం. సభ వేదికలో చాలా మంది వక్తలు దయచేసి కూర్చోండి సమావేశంలో కూర్చోండి అని చెప్తారు. ఏందండి బతిలాడుతున్నారు అసలు? దయచేసి మనకు లేదా ఇది? మన సమావేశం అనుకున్నప్పుడు మనం కూర్చోవాలి కదా. నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం. నువ్వు సమావేశానికి వచ్చినావు 300 నుంచి సమావేశానికి వచ్చినావు. ఆ రేపక్క ఇవాళ అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంఘానికి నువ్వేం జవాబు చెప్తావు? సభలో నీ ప్రవర్తన ఏంటిది? నువ్వు సభకు వచ్చినప్పుడు ఇక్కడ సమావేశంలో ఏం జరుగుతుంది, ఇక్కడ విషయాలు మనం అక్కడ చెప్పుకోవాలి కదా మన సంఘానికి. అక్కడ 200 సైన్యం ఎదురు చూస్తుంది. ఆ సైన్యం తరపున నేను ఒక్కరిని వచ్చినా కదా, ఆ 200 సైన్యానికి నేను జవాబు చెప్పాలి కదా. ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుండి 500 దాకా వచ్చినాం. మేము 500 50,000 కనీసం ఒక 200,000 కన్నా మేము జవాబు చెప్పాలి కదా. ఈ సమావేశానికి వచ్చి మేము చూస్తున్నాం ఎక్కడో అక్కడ కూర్చుంటారు. మేము ఇంతసేపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాళ్ళము కుర్చీలలోనే కూర్చున్నాం. ఎండ కొట్టినా ఆ వక్తలు మొదటి వక్త నుంచి ఏది నగేష్ ముద్రాజ్ అన్న దగ్గర నుంచి వింటున్నాం. ఇదేందండి సభ మర్యాద? దయచేసి మనం అందరం ఒక బాధ్యతగా ప్రవర్తించాలా, ఒక బాధ్యతగా తీసుకోవాలా. ఇక్కడ అంశాలన్నింటినీ కూడా మనం నెమరు వేయాలా. ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి, ప్రతి మండలానికి కమిటీ ఉంది, ప్రతి విలేజ్కి కమిటీ ఉంది. ఎక్కడ కూడా ఈ విధంగా ప్రవర్తించరు. చిన్న సమావేశమైనా పెద్ద సమావేశమైనా దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం వచ్చింది సమావేశం సక్సెస్ చేయడం మన అందరి బాధ్యత. దయచేసి వక్తలు ఏదైతే చెప్తున్నారో మనం వినాలి, కూర్చోవాలి, ఒక గంటన 2 ఆస్వాదించాలి, మనం కోఆపరేట్ చేయాలి. ఇది సమావేశం. ఈ మంచి ఒక అన్న మీరు చెప్తుర్రే మీ గొంతు బ్రహ్మాండంగా వినబడుతుంది, పోతుంది పో సికింద్రాబాద్ దాటి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం వేదిక. ఒక నిమిషం అన్న, అన్న జరుగు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కిందికి పోవాలి. అందరినీ మేము పిలుస్తాం గౌరవంగా. వేదిక మీద ఉన్నటువంటి అందరూ ముదిరాజ్ బంధువులందరూ మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాము. కిందికి పోవాలి. తర్వాత మేము అందరినీ పిలుస్తాం వేదికపైకి, అప్పుడు రావాలి. దయచేసి మీ అందరికీ దండం చేస్తా ఉన్నాం, చేతులెత్తి మొక్తా ఉన్నాము. దయచేసి కిందికి పోవాలి. వేదిక మీదకి ఎవరు రావద్దు. దయచేసి
కిందనున్న తమిళనాడు, ఇటు పక్కనున్న ఛత్తీస్గఢ్, అటు కిందనున్న ఇవిడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, అటుపక్కనున్న కేరళ, పైన ఉన్న మహారాష్ట్ర, ఆనుకొని ఉన్నటువంటి గుజరాత్లో కూడా ఇలాంటి మహానుభావుడు పుడితే బాగుండని కోరుకుంటున్న శుభ సందర్భం కాబట్టి కేసీఆర్ గారికి లేనటువంటి ఆదరణ లేనటువంటి రాష్ట్రం లేదు గనక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే సమయం ఆసన్నమైంది. వారు వచ్చేటప్పుడు అందరం కూడా క్రమశిక్షణతో ఇదే పద్ధతిలో అందరం క్రమశిక్షణతో ఎంత వెరైటీగా జరగాలన్నంటే ఎక్కడ సీఎం గారికి ఇంత మంచి వెల్కమ్ దొరకలేదన్నంత అద్భుతంగా లేచి నిలబడి అందరం కూడా గౌరవంగా ప్రేమతో చప్పట్లు కొట్టి కేసీఆర్ గారికి స్వాగతం తెలియజేద్దాం. సిద్ధమేనా? సిద్ధమేనా? మీరు అక్క రెడీయా? చెల్లె రెడీయా? అందరూ వెనకాల ఉన్న మా మల్లవ్వ గట్టిగా చేయలేపుతున్నది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడ్చల్ జిల్లాకు సమీకృత కార్యాలయాల సముదాయ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చేసి జిల్లా ప్రజలందరి సౌకర్యార్థం తానే నిర్మించి తానే డిజైన్ చేసి తానే ప్రారంభించడానికి వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సుపరిపాలకుడు, స్వర్ణయుగకర్త, స్వర్ణయుగ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మేడ్చల్ జిల్లా ప్రజలందరి తరపున భారీగా ప్రేమతో హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని మనందరం కూడా తెలియజేద్దాం. సిద్ధంగా ఉండాల్సిందిగా అందరికీ కూడా విన్నపం చేస్తూ మా అక్కల, మా చెల్లెల, మా అమ్మల ఆశీర్వాదం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎల్లవేళలా ఉండాలని, సారు సల్లంగా ఉండాలని, పదిలంగా ఉండాలని, రాష్ట్రాన్ని బంగారు తునకగా మార్చే స్వశక్తి కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ సాబ్ అబ్ ఆగే బడో హమ్ తుమారే సాత్ హై అని, కేసీఆర్ వర్ధిల్లాలనే నినాదంతో అందరం కూడా లేచి నిలబడి సారుకు, కారుకు, సర్కారుకు, కేసీఆర్కు మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటామని భరోసాని, నమ్మకాన్ని, భద్రతను మనందరం కూడా కల్పిద్దాం. జై తెలంగాణ! ఆర్ యు రెడీ? రెడీయా? జై తెలంగాణ! ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం! ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం! జై తెలంగాణ! జై తెలంగాణ! జై కేసీఆర్! మంత్రివర్యులు, గౌరవ మల్లారెడ్డి గారు, గౌరవ మన శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు, అట్లాగే బేతి సుభాష్ రెడ్డి గారు, అట్లాగే కృష్ణారావు గారు, అట్లాగే గౌరవ మరొక శాసనసభ్యులు యువనాయకులు అన్న వివేకానంద గౌడ్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, అట్లాగే దామోదర్ గారు, అట్లాగే అన్న ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, అన్న గాంధీ గారు, ఎంఆర్ మరో శాసనసభ్యులు గాంధీ గారు, గౌరవ అన్న మల్లన్నకు గట్టిగా చప్పట్లతో గింతేనా లొల్లి! జై తెలంగాణ! జై కేసీఆర్! మరొక ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు, గౌరవ మంత్రివర్యులు వేదిక మీదకి వచ్చేసిండ్రు, గౌరవ కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో జై కేసీఆర్! జై తెలంగాణ!
అందరికీ నమస్కారం. ఒక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకు వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా భావంతునితో సమానం. మన సీఎం పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవ మా తోటి మా మంత్రివర్గులు ఆర్ఎంబి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు అదే మాదిరిగా మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా తోటి ఎమ్మెల్యేలు మా అరకపూడి గాంధీ విప్ గారు అదే మాదిరిగా మా ఎమ్మెల్సీలు స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు మిగతా వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పత్రికా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. పెద్ద ఎత్తున ఈరోజు మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ కట్టించినందుకు మనమందరం కూడా అదృష్టవంతులము. మా సీఎం కేసీఆర్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు. అదే మాదిరిగా ఇప్పుడు పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దల మల్లారెడ్డి గారు, గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని ఈ జిల్లా పరిపాలనా భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను, జిల్లా ప్రజలందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మేడ్చల్ ఒక జిల్లా అవుతుందని ఏనాడు